नमस्ते, वेलकम टू टॉप थ्री न्यूज मुंदुगा हेडलाइंस। जनसेन अधिनेता पवन कल्याण अन्नवरम श्री सत्यनारायण स्वामी वारी दर्शन। बीआरएस पार्टी भुवनगिरी शासन सभ्युडु पायल शेखर रेड्डी निवासंलो ऐटी सोदालु। చిత్తూరుగరంలో దారుణం, పట్టపగలే పోలీస్ రక్షక వాహనం చోరీ। ఏలూరు జిల్లా కలెక్టర్ చెప్పినా తగ్గేది లేదంటూ రెచ్చిపోతున్న మట్టి మాఫియా। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయమే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకున్నారు। ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు। మంగళవారం రాత్రి అన్నవరం కొండపైన ఉన్న రామరాజు కాటేజ్లో దిగిన పవన్ బుధవారం ఉదయం 10:30 ప్రాంతంలో దర్శనానికి వెళ్లారు। అప్పటికి వేల సంఖ్యలో క్యాడర్ అక్కడికి చేరుకుంది। పవన్ కంటే ముందే చాలా మంది నాయకులు సత్యదేవన్ సన్ని వద్ద ఉన్నారు। పవన్ వచ్చేసరికి అదంతా కిక్కిరిసిపోయింది। యదాప్రకారం పోలీసులు రామకేమస్తిగా బందోబస్తు చేపట్టారు। మీడియా ప్రతినిధులకు కూడా వీడియో తీసే అవకాశం లేకుండా పోయింది। దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందిస్తారు। సాయంత్రం వరకు ఆయన కొండపైనే ఉంటారు। హైదరాబాద్ కొత్తపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు సంచలనంగా మారాయి। అధికార పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేస్తుంది। ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో తనిఖీలు కొనసాగిస్తున్నాయి। హిల్లాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ ఐటీ సోదాలు నిర్వహిస్తోంది। రెండు కంపెనీలకు ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు। మొత్తం 12 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి। చిత్తూరు నగరంలో పట్టపగలే పోలీస్ రక్షక వాహనం చోరీకి గురైంది। చోరీకి గురైన విషయాన్ని డ్రైవర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు। వెంటనే పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు। సీసీటీవీ ఫుటేజ్లను పరిరక్షించగా రక్షక వాహనం తమిళనాడు రాష్ట్రం వేలూరు వైపు వెళ్ళడానికి గుర్తించారు। ఈ విషయంపై తమిళనాడు పోలీసులను అప్రమత్తం చేశారు। అక్కడి పోలీసులు రక్తంలోకి దిగి 160 కిలోమీటర్ల దూరంలో వందవాస వద్ద వెళ్తున్న వాహనాన్ని పట్టుకున్నారు। దీంతో చిత్తూరు పోలీసులు తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి రక్షా వాహనాన్ని చిత్తూరుకు తీసుకొచ్చారు। కాగా రక్షా వాహనంకు తీసుకెళ్లిన దొంగకు మత్స్యమితం లేదని పోలీసులు చెబుతున్నారు। విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రక్షక్ డ్రైవర్ను సస్పెండ్ చేశారు।
చాట్రాయి మండలం చెనమండ గ్రామ చిన్న చెరువులో యదేచ్ఛగా మట్టి అక్రమ రవాణా అడ్డువర్పు లేకుండా మట్టి దోపిడీకి గురవుతున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో చెరువుకు అనుకొని నివాసం ఉంటున్న గ్రామ ప్రజలు మట్టి అక్రమ రవాణాను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. చెరువులో మట్టి దోపిడీతో పాటు భారీ గుంతలు ఏర్పడి చిన్నారుల పాలిట ప్రమాదకరంగా మారిందని, సత్తుపల్లి వెళ్లే మార్గపు ప్రధాన రహదారి అడుగు భాగం మట్టి అక్రమ ధాటికి చెరువు పుట్ట కుంగిపోయే ప్రమాదం ఉందని స్థానిక టీడీపీ నేతలు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న గ్రావెల్ మాఫియాను అరికట్టాలని పలుమార్లు అధికార యంత్రాంగం ఫిర్యాదు చేసినా స్పందించలేదని కాలనీ నివాసులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వయంగా పరిశీలించి మట్టి దోపిడీ కాకుండా చూడాలని ఆదేశించిన చర్యలు శూన్యమని తెలిపారు టీడీపీ నాయకుడు మోరంపూడి శ్రీనివాసరావు. జగనన్న ఇళ్ల పేరుతో మట్టిని అమ్ముకుని అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు మోరంపూడి శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి. మాది ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చొనబండ గ్రామం. మా చొనబండ గ్రామంలో చిన్న చెరువు అనే పిఆర్ ట్యాంక్ ఉంది. ఈ పిఆర్ ట్యాంకులో గత 2 నెలల నుండి అక్రమంగా మట్టి తవ్వకాలు రాత్రనక పగలనక యథేచ్ఛగా సాగుతూ పక్క గ్రామాలకు కూడా మట్టి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మేము అధికారులకి ఓరల్గా కంప్లైంట్ చేశాం, రిటర్న్గా కంప్లైంట్ చేశాం, అయినా సరే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారే తప్ప ఇవి ఈ అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. పైగా పక్క గ్రామం నుంచి వచ్చి మట్టి మాఫియా చేస్తూ అక్రమంగా మట్టి తోలుకుంటున్న వాళ్ళు మా చెరువు కాపాడుకోవాలని మేము అబ్జెక్షన్ చెప్తూ ఉంటే మమ్మల్ని హేళనగా మాట్లాడుతూ మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం అధికార పార్టీ, మేము ఎవడడ్డొచ్చేది, మేము అధికారులకు డబ్బులు ఇస్తూ ఉన్నాం, రెవెన్యూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నాం, ఇరిగేషన్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి మట్టి తోలే వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ డబ్బులు తీసుకుంటూ మట్టి మాఫియా చేస్తూ ఉన్నారు, మట్టిని అమ్ముకుంటూ ఉన్నారు. ఇది దీంట్లో నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయి అని అంటున్నారు. అసలు ఆ అనుమతులు మాకు చూపెట్టలేదు, చూపెట్టకపోయినా కానీ. వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసిన టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి, ఆర్టీఓ రవీందర్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, జెడ్పీసీ కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంది ప్రాథమిక పాఠశాలలో జయశంకర్ బడిబాట సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు కంది సర్పంచ్ విమలా వీరేశం. చిన్నారులకు ఓలమహలు దిద్దించి అలాగే ఈ సంవత్సరం మొత్తం విద్యార్థులకు శుభం జరగాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి టీచర్, విద్యా కమిటీ వైస్ చైర్మన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్, ఐఎమ్ స్టడీ ఫిఫ్త్ క్లాస్ హై స్కూల్ ఎల్ఎస్సీ ఎంపీసీపీఎస్ కంది. ఫస్ట్ మా స్కూల్లో ఇలా నార్మల్గా ఉండే ప్లేయింగ్ థింగ్స్ లేవు, ఇలాంటి షెడ్యూ లేదు. కానీ ఇప్పుడు చాలా డెస్కులు వచ్చాయి, మరియు ప్లేయింగ్ థింగ్స్ వచ్చాయి, లైట్స్ వచ్చాయి, పెయింటింగ్స్ వచ్చాయి. ఇవన్నీ చూస్తే రోజు రావాలనిపిస్తుంది. ఇంత మంచి స్కూల్ నేను ఎక్కడ చూడు. ప్రైవేట్ స్కూల్ కూడా ఇంత మంచిగా ఉండదు. ఇంత మంచి స్కూల్ ఇంక రోజు రావాలనిపిస్తుంది. అందుకే ఈ స్కూల్ నుంచి వెళ్ళగలేదు. థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ తెలంగాణ. నేను ఎంపీసీపీఎస్ ప్రాథమిక పాఠశాల కంది మరి మా మండలం కంది నుంచి హెడ్మాస్టర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు జయశంకర్ బడిబాట కార్యక్రమంలో 14వ తారీఖున అక్షరాభ్యాస కార్యక్రమం ఉంది. చిన్నారులకు అందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించే విధంగా ఈరోజు మా పాఠశాల లోపల మరి తరగతిని బోధించేటటువంటి విజయలక్ష్మి టీచర్ గారి ఆధ్వర్యాన పలకలు తీసుకురావడం, పిల్లలకు బలపాలు తీసుకురావడం, అలాగే చిన్నగా మేము పూజా కార్యక్రమం చేసుకొని మా గ్రామ సర్పంచ్ని ఇన్వైట్ చేసుకోవడం జరిగింది.
వారు గొప్ప మనసుతో ఇక్కడికి వచ్చి చిన్నారులందరికీ కూడా ఓనమాలు దిద్దించి ఇక ఈ విద్యా సంవత్సరం అంతా కూడా శుభంగా వారు మంచి గుణాత్మక విద్యను నేర్చుకునే విధంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్న గురువు జ్యోతిషం సమాజానికి దిక్సూచి అని ప్రముఖ జ్యోతిష పండితులు మేడవరపు సంపత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో అంతర్జాతీయ జ్యోతిష సదస్సును ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి ప్రారంభ ప్రసంగం చేశారు. ప్రముఖ పండితులు మేడవరపు సంపత్ కుమార్, వాత్సల్య భారతి, ఉపాధ్యక్షులు మద్దాలి శ్రీనివాసరావు, చల్లా శ్రీనివాస నిరంజన్ దంపతులు దీపారాధన చేసి సదస్సును ప్రారంభించారు. వెంజరపు జనార్దన్, దీక్షితుల సుబ్రహ్మణ్యం, పరాశర అకాడమీ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్, అధిపతి నాగులపల్లి మహేందర్, భరద్వాజ్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఈ సదస్సులో వివిధ అనుబంధ శాస్త్ర పండితులు పరిశోధన పత్రాలు సమర్పించారు. శాస్త్ర విషయమే మాట్లాడతాను. ఏమిటంటే ప్రొడక్టివ్ ఎస్ట్రాలజీలో అత్యంత కఠినమైనటువంటిది, చెప్పడానికి భయపడేది, వినడానికి భయపడేది ఆయుర్దాయం. పరాశక్తి కాలంలో అయినా అత్యంత ప్రాచుర్యంగా ఉన్నటువంటి కేపీ స్టల్ విధానంలో అయినా ఎవరు అడగనిది, అడిగినా చెప్పనిది, చెప్పకూడనిది ఏమిటంటే ఆయుర్దాయం. ఈ ఆయుర్దాయం నిర్ణయించుకుని అసలు ఏది చెప్పకూడదని శాస్త్రం. సతీపుటియే చిత్రకర్మ, గోడంటూ ఉంటే దాన్ని బొమ్మలు వేయచ్చు, జడంటూ ఉంటే పూలు పెట్టచ్చు. అందుచేత జాతకంలో పూర్వం ఆయు పరిచ్ఛేద పశ్చాత్ జాతక మార్గశీర్ష అన్నారు. ముందుగా ఆయుర్దాయాన్ని పరిశీలించాలి, తర్వాతే ఆ జాతక ఫలితాలు చెప్పాలి. 40వ సంవత్సరంలో రాబోయే యోగాలు ముందే చెప్పాలి అంటే వాళ్ళు అప్పటిదాకా జీవిస్తూ ఉండాలి కదా. ఎన్టీఆర్ గారు 60వ సంవత్సరంలో ఈ జీవితంలో, మానవ జీవితంలో ఈ ఎత్తినటువంటి ఈ జీవుడు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి, ఇది ఆఖరి జన్మ కాదా, ప్రారంభంలో ఏముంది, ఇచ్చా ప్రారంభం, స్వేచ్ఛా ప్రారంభం, అనిచ్చా ప్రారంభం, మూడు రకాలు ప్రారంభాన్ని ఎవరు తప్పించలేదు. అవశ్యం అనుభవం కృతం కర్మ శుభాశుభం ప్రారంభం భోగతో నశే. ఆ ప్రారంభం అనేటువంటిది అనుభవం వల్ల పోతుంది తప్ప శాంతుల వల్ల పోదు. అలిపిరి మెట్ల మార్గం వద్దకు వెళ్లే ఫుట్పాత్ పై రూయా ఆసుపత్రి ప్రధాన గేట్ సమీపం నుంచి తోపుడు బండ్ల పూజ సామాగ్రి తట్టల కారణంగా నడిచి వెళ్లే యాత్రికులు రోడ్లపైకి వచ్చి నడిచి వెళ్తున్నారు. కొంతమంది రోడ్డుపై నిలబడి పిల్లా పాపలతో లగేజ్తో టిఫిన్లు తింటున్నారు. ప్రమాదవశాత్తు తిరుమలకు వెళ్లే వాహనాలు ఢీకొడితే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. అలిపిరి సమీపంలో అనేక సంవత్సరాలుగా ఫుట్పాత్పై జీవనం సాగిస్తున్న పేదవారందరికీ ప్రత్యామ్నాయంగా ఫుట్పాత్ వెనకాల రూయా ఆసుపత్రి కాంపౌండ్ వాల్ ప్రాంతంలో శాశ్వత షాప్ గదులు నిర్మించి ఫుట్పాత్పై భక్తులు అలిపిరి మెట్ల మార్గంకు సులువుగా వెళ్లే విధంగా సత్వర చర్యలు చేపట్టాలి. ఇప్పుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు, ఈ పూజా సామాగ్రి, కర్పూరము, రకరకాల వస్తువులు అక్కడ అమ్ముతూ ఉంటారు. అనేక సంవత్సరాలుగా వాళ్ళు దాని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. నేను ఒకటే టీటీడీ అధికారులకి, నగరపాలక సంస్థ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వాళ్ళ కడుపులు కొట్టద్దండి. పేదవాళ్ళు రెక్కాడితే డొక్కాదండి పేద బతుకులు. వాళ్ళు ఫుట్పాతే వాళ్ళకి జీవనాధారం. కానీ అట్ ద సేమ్ టైం యాత్రికులు కూడా నడిచి వెళ్ళాలంటే ఆ ఫుట్పాత్ మీద పూర్తిగా తోపుడు బండ్లు పెట్టేసి ఉంటారు. వాళ్ళు శుక్ర శని ఆదివారాల్లో అయితే రద్దీ అతి చాలా ఎక్కువగా ఉంటుంది. తిరుమల కొండకి నడిచిపోయే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వాళ్ళు ఆ టిఫిన్ ప్లేట్లు పెట్టుకొని రోడ్ల మీద సగం రోడ్డు ఆక్యుపై చేసేసి అందరూ పాపం భక్తులు కొండకు వెళ్ళే వాళ్ళంతా కూడా టిఫిన్ తింటూ ఉంటారండి. అదే దారిలో బస్సులు, వాహనాలు తిరుమల కొండకి అలపరి చెకింగ్ పాయింట్కి వెళ్ళే బస్సులు, వాహనాలు వెళ్తూ ఉంటాయి. ప్రమాదవశాత్తు ఎవరన్నా ఆ టిఫిన్ తింటా ఉండేవాళ్ళు బస్సుల కింద పడినా కార్ల కింద పడినా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఉండాలి. నేను విజిలెన్స్ అధికారులకి, టీటీడీ నగరపాలక సంస్థ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఎవరైతే ఆ ఫుట్పాత్ మీద వ్యాపారాలు కొనసాగిస్తున్నారో వాళ్ళని కొంచెం వెనక్కి జరిపి, అక్కడే రుయా హాస్పిటల్కి సంబంధించినటువంటి ఖాళీ జాగా ఉంది, కాంపౌండ్ వాళ్ళు ఉందండి, కాంపౌండ్ వాళ్ళు వెనకల ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు, అక్కడ ప్రత్యామ్నాయంగా ఒక షాప్ రూములు కట్టేసేయండి. షాప్ రూములు కట్టేసి ఎవరైతే సుదీర్ఘకాలంగా అక్కడ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు కల్పించండి. ఎందుకంటే రోజు రోజుకి మనం చూస్తున్నాం అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి టిఫిన్ సెంటర్లు, బండ్లు, తోపుడు బండ్లు కానీ రకరకాల వ్యాపారాలు. దీనికి కారణం ఏమంటే
తిరుపతిలో శ్రీ బకలమాత ఆలయ మొదటి వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన హోమం అభిషేకంలో రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బకలమాత అమ్మవారి ఫోటో ఫ్రేమ్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విడుదల చేశారు. ఆలయ పునఃప్రారంభం చేసి ఏడాది గడవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే టీటీడీ ఈ ఆలయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేస్తుందన్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కోరుతున్నారని, అమెరికు టీటీడీ అధికారులు తగిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నట్టు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద నలుగురు మిలీషియా సభ్యులను ఆశ్వాపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు మరుగురు డీఎస్పీ రాఘవేంద్రరావు తెలిపారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి కావాల్సిన 8 జిలెటిన్ స్టిక్స్, 50 మీటర్ల కార్డెక్స్ వైర్ను తరలిస్తున్న వీరిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. తెలంగాణ కమిటీ సెక్రటరీ కొల్లూరి ప్రసాదరావు మరియు మిలిటరీ కమాండర్ మిలిటరీ సెక్రటరీ దామోదర్ ఆదేశాల అనుసారంగా యొక్క రామారావు ఇప్ప రామారావు అనే అతను, ఇతను పున్నవల్లి గ్రామము, ఇతను మరియు అర్జున్ సత్యరెడ్డి వెంకటేశ్వర్ వీళ్ళు ఈ నిషేధ మావోయిస్టులకి ఈ రోజున ఎక్స్ప్లోజివ్స్ మరియు కార్డెక్స్ వైర్ సప్లై చేస్తుండగా వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర వీళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే వీళ్ళు యొక్క తమ నేరాన్ని అంగీకరించడమైనది. ఈ రామారావు అనే అతను ఇంతకుముందు ఆల్రెడీ 4 కేసుల్లో నిందితుడు. అదేవిధంగా ఈ యొక్క చెర్ల మరియు బోధనపల్లి ఎర్రమూరు బోధనపల్లి గ్రామాల మధ్య రోడ్డు మీద కూడా 20 కిలోల మందు పాత్ర పెట్టిన దాంట్లో కూడా ఈ రామారావు నేరస్తుడు. వీళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి కోర్టుకి జ్యుడిషియల్ రిమాండ్ ఉంది. 4 కేసుల్లో నిందితుడు చెర్ల పిఎస్ ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యాడు అనమాట. ఆల్రెడీ 2 సార్లు జైలుకు పోయేస్తాడు. వాళ్ళు ఏదైనా అదే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా ఈ ఎర్రబోరు బోధనపల్లి మధ్యలో కూడా బీటీ రోడ్డు మీద మందు పాత్ర పెట్టారు. ఆ మందు పాత్ర పెట్టిన దాంట్లో కూడా ఇతను నేరస్తుంది. ఈ యొక్క ఎక్స్ప్లోజివ్స్ విలువ సుమారుగా 18,000 రూపాయలు ఉంటుంది. వీళ్ళని సీతారామం ప్రాజెక్టు వద్ద పట్టుకొని అయితే వీళ్ళు దుమ్ముగూడెం పోయి అక్కడి నుంచి రోడ్డు ద్వారా వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉంటే వీళ్ళని సీతారామ ప్రాజెక్ట్ దగ్గర స్థానిక సిఐ శ్రీనివాస్ గారు మరియు ఎస్ఐ గారు వీళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే వీళ్ళు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ వచ్చి కోర్టుకు పంపించారు. సార్ ఇందులో ఎంతమంది సార్? మొత్తం వీళ్ళ 4. వీళ్ళకి ఆదేశాలు ఇచ్చింది మాత్రం కొల్లూరు ప్రసాదరావు, ఆలియా చంద్రన్న, బడే చొక్కరావు అలియా దామోదర్ వీళ్ళ ఆదేశాలు, మరియు అదేవిధంగా సుగుణ ఆదేశాల మేరకు వీళ్ళు ఈ యొక్క నిర్దేశిత మావోయిస్టులకి ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ పోలీసులు చంపడానికి కానీ ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ తీసుకోబోతున్నారు.
కడప జిల్లా బీకోడూరు మండలంలోని పెంతులపల్లి గ్రామ పంచాయతీలో గడప గడప కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బద్వల ఎమ్మెల్యే దాసరి సుధా, రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాటర్ షెడ్ ద్వారా రైతులకు సబ్సిడీ కింద బద్వల ఎమ్మెల్యే దాసరి సుధా, రాష్ట్ర పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వాటర్ షెడ్ ప్రోగ్రాం ద్వారా 118 మంది రైతులకు 19 లక్షల రూపాయల సబ్సిడీ ద్వారా డ్రిప్ పరికరాలు, స్ప్రేలు, పరికరాలు పంపిణీ చేశామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా ద్వారా కల్తీ లేని విత్తనాలు, ఎరువులు, ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా రైతు భరోసా వేయడం జరుగుతుందన్నారు. నారా లోకేష్ బాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకి రైతులకు సంబంధించి ఏం చేసింది అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి సుశీలమణ వారితో ఆయన పరిపాలనలో ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చింది, ఎన్ని సంవత్సరాలు వరదలు వచ్చింది మనం చూసాం. ఏ సంవత్సరం కూడా సంక్రమంగా వర్షం వల్ల గత 14 నుంచి 15 వరకు కూడా కరువు కనీసం తాగేదానికి నీళ్లు లేవు. ఈ రోజు జగన్ వచ్చినాక సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా మనకు తక్కువ ధరకే విత్తనాలైతేనేమి, ఎరువులైతేనేమి, మరి అదేవిధంగా సలహాలైతేనేమి, ఏదైనా సరే మనకు ఈరోజు ప్రతిదీ కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా జరుగుతూ ఉన్నాయి. మరి అదే వాటర్ షెడ్ ప్రోగ్రాం ద్వారా ఈ రోజు దాదాపు 10,000 ఎకరాలు దాదాపు 6 పంచాయతీల్లో దాదాపు 171 మంది లబ్ధిదారులకు వచ్చేసి 19 లక్షల విలువైన సామగ్రిని ఈ రోజు పంపకం జరుగుతూ ఉంది. మరి జగన్ వచ్చిన తర్వాత మనకు ఈ రోజు రైతులకు సంబంధించి పసుపు అయితేనేమి, మరి వరి ధాన్యం అయితేనేమి, అనేక కూడా అనేక రైతులకు సంబంధించినటువంటి ఉత్పత్తులన్నీ కూడా ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనడం కూడా జరిగింది, జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దోత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను మహిళల్లో అవగాహన కల్పిస్తూ కేసీఆర్ మహిళల కోసం చేస్తున్న అభివృద్ధి పనులను తెలియజేయడంతో పాటు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, 33% రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం తెలంగాణని, మహిళలు లేకుంటే సృష్టి లేదని, గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, అమ్మఒడి పాలిచ్చే తల్లులకు పోషకాలతో కూడిన భోజనం, అంగన్వాడీ కార్యకర్తలకు జీతాల పెంపు, మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా సఖీ కేంద్రాల పథకాల గురించి తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, ఆర్టీఓ మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ, గౌరవ కౌన్సిల్ సభ్యులకు, మున్సిపల్ కమిషనర్కి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు, గౌరవ సర్పంచ్లకు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి మా మహిళా సోదర సోదరులందరికీ నా నమస్కారాలు. అంగన్వాడి టీచర్లకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, మా మున్సిపల్ ఆర్పీలందరికీ, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్యమైనగా ఉంటేనే ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ ఉంటుందన్నటువంటి గొప్ప ఉద్దేశంతో, అదేవిధంగా మహిళలను గౌరవించాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఈరోజు మహిళా సంక్షేమ మాతృస్వామి మనం సంతోషంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఒక సొంత మేనమామలాగా మన ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే సొంత మేనమామలాగా 116 రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇది మహిళ ఒక తాండలో ఒక ఆడపిల్లకి తన తండ్రి పెళ్లి చేయాలని చెప్పేసి డబ్బులు రాసుకున్నప్పుడు ఆ ఇల్లు కాలిపోయి ఆ ఇల్లు మొత్తం కాలిపోయిన డబ్బంతా కాలిపోతుంది. అప్పుడు ఆ తండ్రి కేసీఆర్ దగ్గరకు వచ్చి బాధపడ్డప్పుడు బిడ్డకి ఆడపిల్లకి ఏదైనా సాయం చేయాలనే గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి అనే గొప్ప కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పెళ్ళి గర్భిణీ స్త్రీ అయితే కూడా వారికి మంచి ఆరోగ్య మహిళగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో న్యూట్రియన్ కిట్ అది మన అందరి టీచర్ల ద్వారా ప్రతి ఒక్క ఆడబిడ్డకి, గర్భిణీ స్త్రీలకి మంచి ఆహారం అందజేయాలని గొప్ప ఉద్దేశంతో మన సందర్భంతో భోజనం కానివ్వండి, పప్పు కానివ్వండి, గుడ్డు కానివ్వండి ప్రతి నెల వారికి అందివ్వడం జరుగుతుంది.
బిడ్డ పుట్టిన తర్వాత కూడా న్యూక్లియస్ అన్నమాట బిడ్డ పుట్టిన తర్వాత కూడా కేసీఆర్ కిట్ ద్వారా ఆ బిడ్డకి ఎంతో మంచి అందులో సబ్బులు కానీ షాంపులు కానీ ప్రతి ఒక్కటి ఆ పిల్లలకు అవసరమైన ప్రతి ఒక్క వస్తువు కానీ రేషన్ తీసుకోవాలి ఇక ఇవి బుల్టన్ అప్డేట్స్ నమస్కారం.